రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది వివాదాస్పదమే. ఏ కామెంట్ చేసినా అది హాట్ టాపికే అవుతుంది. ఎప్పుడూ వివాదాలను వెంట పెట్టుకుని ఉండే వర్మ తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకాపై కూడా కామెంట్ చేసి మళ్లీ వార్తల్లో నిలిచాడు. నవంబర్ 28న హైదరాబాద్లో జరగబోయే జీఈఏ సమావేశానికి ఇవాంకా ట్రంప్ హాజరుకానుంది. ఈ నేపథ్యంలో ఇవాంకాపై రామ్ గోపాల్ వర్మ కామెంట్లు చేశారు. ఇవాంకాను బాలీవుడ్ నటి సన్నీ లియోన్తో పోలిస్తూ వర్మ ఫేస్బుక్లో ఓ కామెంట్ పోస్ట్ చేశారు. నాకు రాజకీయాలపై ఎలాంటి జ్ఞానం అవగాహన లేదు. ఇవాంకా హైదరాబాద్లో ఎందుకు పర్యటించాలనుకుంటుందో నాకు అర్థం కావడం లేదు. కానీ నేను మాత్రం ఆమె అందాన్ని చూడాలని ఎంతోగాను ఎదురుచూస్తున్నాను. గతంలో సన్నీ లియోన్ భారత్ వచ్చినప్పుడు కూడా నేను ఇలాగే చాలా థ్రిల్ అయ్యాను అని ఫేస్బుక్ పోస్ట్లో కామెంట్ చేశాడు వర్మ. కాగా ఇవాంకా రాక సందర్భంగా ఆమెకు స్వాగతం పలికేందుకు భాగ్యనగరం ముస్తాబవుతుంది. ఆమె కోసం తాజ్ ఫలక్నామా ప్యాలెస్లో ప్రత్యేక విందు కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. ఇవాంకా ట్రంప్ వస్తుండటంతో భారీ ఎత్తున భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇవాంకా మాదాపూర్లోని వెస్ట్రన్ హోటల్లో బస చేస్తున్న నేపథ్యంలో 3 రోజుల ముందు నుంచి భద్రతాపరమైన ఆంక్షలుంటాయని, అందరూ సహకరించాలని పోలీసులు ఫలక్నామా ప్యాలెస్, మాదాపూర్, వెస్ట్రన్ హోటల్ పరిసర ప్రాంతాల వారికి ఇప్పటికే స్పష్టం చేశారు. హాయ్ అండి, నమస్తే. నేను మీ శరణ్య ప్రదీప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.